బాపు గారు నిర్యాణం చెందిన సందర్భంలో చెన్నైకి వెళ్ళాను నేను. 31 ఆగస్టు నాడు సాయంత్రం తను చాలించారు. వార్త తెలిసిన వెంటనే వెళ్ళాడి దొరకపుచ్చుకున్న కన్వీనెన్స్ తీసుకుని కొద్ది గంటల్లో అక్కడ చేరుకున్నాను. ఆశ్చర్యం, అక్కడ ఆల్రెడీ ఇప్పుడు 70 కెమెరాలు, మీడియా అందరూ ఇంటి బయట, ఎవరు వస్తారా ఏం చెప్తారా బయట తీసుకుందామని చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తుంటే ఎవరు కనపడలేదు. అంటే చాలామందికి విషయం తెలియకునో లేకపోతే వెంటనే రావడానికి వీలు పడకను. దాదాపు ఫస్ట్ బ్యాచ్లో వచ్చిన 5-6 గుర్లు నేను ఒకటి. సో వెంటనే మీద పడిపోయి ఏమైనా చెప్పండి, ఏమైనా చెప్పండి అన్నారు. ఏమిటి చెప్పాలి అంటే, కాదు ఏమైనా చెప్పండి అని మళ్ళీ విడివిడిగా ప్రతి మీడియా వాళ్ళు వచ్చి మళ్ళీ అడగడం. సరే ఇలా ఉంటుంటే నాతో పాటే నేను వచ్చిన ఫ్లైట్లోనే చిరంజీవి గారు, మన రామరాజ్యం ప్రొడ్యూసర్ గారు, సాయిబాబు గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. సరే కాసేపటి వాళ్ళు వచ్చారు, లోపలికి వెళ్ళాం, మాట్లాడుకున్నాం. అప్పుడు చిన్న విచిత్రం జరిగింది. వాళ్ళు వచ్చారు కానీ బతికిపోయాను. ఇంకా వాళ్ళని పట్టుకున్నారు, మీరు చెప్పండి మీరు చెప్పండి. చిరంజీవి గారికి ఊపిరి ఆడలేదు, లోపలికి వచ్చారు. శంకు గారు ఏం చెప్పాలండి, బాపు గారు మా డైరెక్టర్గా తెలుసు. బాపు గారు చాలా గొప్ప చిత్రకారుడు, చాలా పేరెన్నగన్న మనందరూ గర్వించదగ్గ గొప్ప చిత్రకారుడు అనేది అందరూ అంటారు కదా. అంటే ఒక విషయం సార్, బాపు గారిని మించిన చిత్రకారుడు లేరా ప్రపంచంలో? అంతకన్నా బొమ్మలు బాగా చేసేవారు లేరా? ఊరికే అడుగుతున్నాను ఆయన మీద గౌరవంతో. ఎందుకు ఆయన అంత గొప్ప చిత్రకారుడుగా అంటున్నారు అంటే, మన తెలుగు వాళ్ళలో లేరునా అన్నారు. అంటే నేను ఒకటి చెప్పాను, ఏమంటే బాపు గారిని మించిన చిత్రకారుడు ఉన్నారు, మైకిల్ ఏంజిలో పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారండి, యూరోప్లో, యుఎస్లో, విదేశాల్లో ఉన్నారు, మన దేశంలో కూడా ఉన్నారు. అలాగే బాపు గారిని మించిన చలన చిత్రకారులు ఉన్నారు. కానీ అలా విభిన్న రంగాల్లో బాపు గారిని మించిన వాళ్ళు ఉన్నారు లేకపోలేదు, కానీ ఇన్ని లక్షణాలు ఉన్న ఏకా వ్యక్తి మాత్రం ప్రపంచంలో ఎక్కడా లేడు. ఆయన ఒక చిత్రకారుడు కాదు, ఒక చిత్ర దర్శకుడు, ఒక దార్శనికుడు, ఒక చక్కటి హాస్యప్రియుడు, సంగీత ప్రియుడు. ఆయన సహజ ప్రకృతిని, నిత్యం మనం చూసే వాతావరణాన్ని, అతి సాధారణంగా కనిపించే వ్యక్తుల్ని, సామాజిక వాతావరణాన్ని పటం కట్టి అందంగా, మనం ఊహించినంత అందంగా ఆయనదే దృక్కోణాల్లో, కెమెరాలు కూడా పట్టలేనంత గొప్పగా మన ముందుంచి మన ఆకట్టుకోగలిగారు. అది బాపు గారి ప్రత్యేకత. అట్ ది సేమ్ టైం ఆయన బొమ్మలు వేయడం, ఆయన మంచి కార్టూనిస్ట్, ఇన్ని ఒక వ్యక్తిలో ఉన్నది మాత్రం చాలా అరుదు. ఒక ఆర్ లక్ష్మణ్ గారు అన్నారంటే ఆయన పందాల ఒకే శైలిలో ఆయన కార్టూన్లు వేసినా, ఇల్లస్ట్రేషన్ వేసినా అన్నీ ఒకేలా ఉంటాయి. బాపు గారు ఎలా కాదు, కార్టూన్లు వేస్తే కార్టూన్ ధోరణి వేరు, ఇల్లస్ట్రేషన్స్ ధోరణి వేరు, అలా దేవతా చిత్రాలు వేసినప్పుడు వాటి ధోరణి వేరు. వీటికి అవే గొప్పగా ఉండేలాగా విభిన్న పద్ధతుల్లో, విభిన్న తరహాల్లో ఆయన బొమ్మలు వేస్తే ఎలాగా, అలాగే సినిమాలు తీస్తే రకరకాల సినిమాలు, పౌరాణికాలు తీస్తే ఆయనకు ఆయనే సాటి, సోషల్ మూవీస్ తీస్తే మళ్ళీ చూస్తే బాపు గారు సోషల్ మూవీస్ చూడాలి అనిపించేంత గొప్పగా. మరి హాస్యం విషయానికి వస్తే బాపు గారి సినిమాల్లో కనిపించే హాస్యం ఎంత శృతిమెత్తని, అమలిన హాస్యం, అమలిన శృంగారం బాపు గారు చూపించినంత గొప్పగా ఎవరైనా చూపించగలరా అంటే ఆలోచించాలి. ఏం లేదు, చిన్న ఉదాహరణ, అసలు డైలాగ్ అనేది లేకుండా కేవలం దార్శనిక ప్రతిభతో ఒక చక్కటి శృంగార సన్నివేశాన్ని ముత్యాల ముగ్గులో చూస్తాం. సజ్జాద్ హుసేన్ అనే ఆయన మ్యాండలిన్ వాయిస్తుంటే 3.5 మినిట్స్ మ్యాండలిన్ ట్యూన్ వెళ్తుంటే మన కళ్ళ ముందు ఆ రొమాంటిక్ సీన్ కనబడుతుంది. ఒక ఆనాపషాహి ద్రాక్షపండుతో శ్రీధర్ సంగీత దగ్గరగా వెళ్ళి ఆ అమ్మాయిని ఊరించి అలా 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 దగ్గర తీసుకెళ్ళి పెదాలు తాకించి తీసి అలా చూపిస్తున్నప్పుడు జిల్లమంటుంది. దాంట్లో ఒక అద్భుతమైన రొమాన్స్ ఉంది. ఆ మ్యూజిక్ అలాగా బంగారానికి తావి బినంత గొప్పగా ఆ మ్యూజిక్ చేయడం ఆ సన్నివేశం. అలాగే భర్తే అవడానికి అయినా భర్తను ప్రేమించే భార్య ఒక ప్రియురాల కన్నా గొప్పగా ఆరాధించి అభిమానించింది అని చూపించే తరహాలో శ్రీధర్ నీడ అలా గోడ మీద పడితే తన ఉంగరం వేలుతో అతని నాలుక మీద తడి రాసి తన కాటుకు తీసి అవుట్లైన్ అలా గీసి ఆ అవుట్లైన్లో ఉండే పెదాలని స్పృశించి ఆ విధంగా ఒక రొమాంటిక్ కిస్ని బాపు గారు తనదైన పద్ధతిలో చూపించారు. మరి ఇలాంటి సన్నివేశాలు ఈజీగా ఎవరు ఎవరు ఎదుర్కొంటే ఆ దశకుల్లో మనం
చూడలేము. ఈ విలక్షణత బాపు గారిలో ఉంది. తర్వాత బాపు గారు కేవలం ఒక చిత్రకారుడు దర్శకుడే కాదండి, ఆయన ఎంతో చూశారు, చదివారు. మాకు కూడా ఎప్పుడైనా ఎలా వేయాలి, ఏం చేయాలి, ఏదైనా ఊహకి తట్టాలి అంటే మేము చేయాల్సిన ప్రిపరేషన్ ఏంటి అన్నప్పుడు ఆయన ఒకటే చెప్పేవారు, మీరు చేసిన దానికన్నా 5 రెట్లు ఎక్కువ చూడండి, విస్తారంగా ప్రపంచాన్ని చూడండి, చదవండి, మనుషుల హావభావాలు క్లీన్గా అబ్జర్వ్ చేయండి, వాళ్ళ మూడ్స్ని స్టడీ చేయండి, వాటిని మీ బొమ్మల్లో తేడానికి ప్రయత్నించండి. ఒకళ్ళు ఆల్రెడీ గీసిన బొమ్మని మళ్ళీ మీరు కాగితం మీద దింపడం పెద్ద విషయం కాదు, కానీ మీరు క్యాప్చర్ చేసిన మూడ్ని కలుసుకుంటూ మీరు ఆ మూడ్ని కాగితం మీద పెట్టడానికి ట్రై చేయండి, యూ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ అని బాపు గారు చెప్పేవారు. ఆ పని ఆయన చేశారు. అందుకనే ఆయన బొమ్మల్లో చటుక్కున ఆ మనిషి లేచి వచ్చేస్తుందా, ఆ బొమ్మ లేచి జీవం పూసిన కదిలి మన ముందుకు వచ్చేస్తుందా అన్నంత గొప్పగా ఉంటాయి. మిగతా వాళ్ళు వేస్తే బొమ్మలు ఎలా ఉంటాయంటే నిశ్చల చిత్రాలు. కానీ బాపు గారు బొమ్మలు కార్టూన్లు వేసినా స్టోరీ ఇల్లస్ట్రేషన్ వేసినా ఆ పెర్స్పెక్టివ్ కానీ ఆ లైఫ్ కానీ అలా ఉట్టిపడుతూ ఉంటుంది ఆ కళ్ళల్లో, ఆ ఎక్స్ప్రెషన్లో. అది ఆయన గొప్పతనం. మనం ఇంకో విషయం ఇక్కడ గమనించాలి, బాపు గారి బొమ్మలు చాలామంది చూస్తున్నారు, కొన్ని తరాలు చూశారు, ఒక 5-6 తరాల వాళ్ళు చూశారు. ఆయన ఐ థింక్ ఏ నాకు తెలిసి ఏ చిత్రకారుడు మన దేశంలో కానీ విదేశాల్లో కానీ చేయని ఒక గొప్ప విషయం ఏంటంటే ఒక్కొక్క తరానికి ఒక్కొక్క తరహా శైలిని ఆయన అందించారు. ఆయన శైలి అలా మారుతూ కాలక్రమేణ శైలి అలా మార్పులు చెందుతూ వచ్చింది. బాపు గారితో నాకున్న అనుభవాల దగ్గరికి వస్తే నేను ఆయన బొమ్మలు నా చిన్నప్పటి నుంచి నా హాస్యం అంటే ఇష్టం. ఎందుకో నా స్వతహాగా నా చిన్నతనంలో నేను 58-59 ప్రాంతాల్లో ఆంధ్ర సచిత్ర వారి పత్రికను వస్తుండేది. దాంట్లో ఎప్పుడూ ఇంతైన కార్టూన్లు వస్తుండేవి. ఆ కార్టూన్లు వారానికి ఒకటి అయినా చాలా బాగుండేది టోటల్గా. తర్వాత తర్వాత వాటి మీద వంటింటి కార్టూన్లు ముద్రపడిన మాట వాస్తవమే, కానీ అప్పట్లో చాలా ఆకట్టుకునేవి. ఆ కార్టూన్ వేసి తీరు అది బాగా ఆడుకుని ప్రతిదీ దాచుకునేవాడిని. ఇప్పటికీ ఉన్నాయి నా దగ్గరవి. ఆ కార్టూన్లు చూసిన తర్వాత అడపా తడప బాపు గారు వేసిన బొమ్మల కథలు, బుడుగు, 13 ఎక్కం కథ, ఇలాగ బంగారం సింగారం ఈ బొమ్మల కథలన్నీ దాచుకునేవాడిని. అలా 60-61కి వచ్చేసరికి వీరాభిమాని అయిపోయాను. ఎలాగైనా సరే బాపు గారిని కలవాలి, ఎవరి బాపు ఇంత అద్భుతంగా బొమ్మలు ఇస్తున్నారు, ఈయన ఒకసారి చూడాలి, కలవాలి అని నాలో ఉత్సాహం పెరిగి ఆయన కలవడానికి ప్రయత్నించాను. కానీ మా నాన్నగారు వాళ్ళు నువ్వు ముందు దృష్టి చదువు మీద పెట్టు, బొమ్మల మీద, బొమ్మలు వేసేవాళ్ళ మీద కాదు, అది కూడబెట్టదు అది ఇది అంటూ తీటారు. అందుకని నేను బొమ్మలు ప్రాక్టీస్ చేసేవాడిని, కానీ మెడ్రాస్ వెళ్ళి బాపు గారిని కలవాలి అనే అవకాశం నాకు అప్పట్లో దొరకలేదు. అది ఎలాగా ఆరాధన అనేది ఏకలవ్య శిక్షిత అనేది 1970 దాకా వెళ్ళింది. 70లో అంటే ఈ మధ్యలో ఉత్తర ప్రచిత్రాలు జరిగాయి, చిత్రాలు జరిగాయి. ఆయన ఉత్తరాలు రాయడం, ఆయన నాకు మళ్ళీ జవాబులు ఇవ్వడం, ఎలా బొమ్మలు వేయాలి, ఏం శ్రద్ధ, ఏం జాగ్రత్త తీసుకోవాలి రాసేవారు. ఆ ఉత్తరాలని ఉన్నాయి. ఈ మధ్య రచన మాసపత్రిక వాళ్ళు వేసిన ఉత్తరాల్లో బాపు గారు నాకు అప్పట్లో రాసిన ఉత్తరాలు కొన్ని వేశాం కూడా. అయితే 1970లో మొట్టమొదటిసారి బాపు గారిని సిపి రామస్వామి అయ్యర్ రోడ్ అని అల్వార్పేటలో ఉంది, ఆ ఇంటి మేడ మీద ఒక పర్ణశాలలాగా వాళ్ళు నిర్మించుకుని దాంట్లో రమణ గారు బాపు గారు కూర్చొని వర్క్ చేస్తూ ఉండేవారు. బుద్ధిమంతుడు సినిమా, అందాలలో ఉండే సినిమా వాటి ఆ రోజుల్లో అనమాట. అప్పుడు నేను వెళ్ళి కలిసినప్పుడు మొట్టమొదటిసారి వాళ్ళు నాకు చూపించిన అమ్మాయి, ఇప్పుడు చిన్నప్పటి నుంచి అసలు వాంట్లోనే పుట్టి పెరిగిన పిల్లాడినా అన్నంత చనువుగా ఆదరణగా నన్ను తీసుకొని వాళ్ళు చూపించిన ప్రేమ నేను ఐ కెన్ నెవర్ ఫర్గెట్. అక్కడి నుంచి కాలక్రమేణ వాళ్ళకి దగ్గరయ్యాను, వాళ్ళతో చనువు పెరిగింది. ఆ తర్వాత బాపు గారు తీసిన 9 సినిమాల్లో ఆ సినిమాలు తీసుకున్నప్పుడు ఆ లొకేషన్స్కి వెళ్ళి ఆయనతో పాటు ఉండడం, ఆ చిత్రీకరణ పద్ధతి అది జాగ్రత్తగా ఆసక్తిగా చూడడం. ఫర్ ఎగ్జాంపుల్ వంశ వృక్షం తీసినప్పుడు గోటాలు వెళ్ళాను, అనిల్ కపూర్ మొట్టమొదటిసారి ఇంట్రడ్యూస్ చేసిన ఆ సినిమా ఆ గోటాల లొకేషన్లో, అలాగే ముత్యాల ముగ్గు టైంలో బొమ్మూరు, తర్వాత ఏమో దోసకాయల పల్లె అని ఉంది అక్కడ ఆ ఊరు ఆ ప్రాంతాల్లో, అలాగే ఎంవీఎల్ అని ముత్యాల ముగ్గు నిర్మాత కూడా నాకు మంచి ఫ్రెండ్,
ఆయన కూడా ఈజ్ టు ఎంకరేజ్ మీ టు షేర్ ది ఎక్స్పీరియన్స్ విత్ బాపు. అలాగే మనూరి పాండవులు తీసినప్పుడు ధవళేశ్వరంలో ఆ గుడి సీన్, ఇలాగ చాలా సినిమాల్లో ఆయనతో కలిసి, ఆఖరి నేను సీతా కళ్యాణం తీసినప్పుడు కూడా ఏవిఎం స్టూడియోకి వెళ్ళి బాపు గారు జయప్రదని అలా ఇంట్రడ్యూస్ చేస్తున్న సీన్ చూసినప్పుడు చూసి క్షణం ఆశ్చర్యపోయాను. ఈ అమ్మాయి ఎంత ఒద్దికగా ఆయన చేయిస్తున్నారు, బయట కట్ అని చెప్పగానే ఆ అమ్మాయి చాలా అల్లరి చేసేది, కానీ సీన్లోకి వచ్చేసరికి బాపు గారు ఆ అమ్మాయిని ఒక తాటి మీద నడిపించడం ఎంత చక్కగా తీసుకొచ్చి చూపించారు అనేది తమాషా అనిపిస్తుంది. బాపు గారి పద్ధతి ఉంది, ఆయన ఒక లైన్ ఆఫ్ థాట్ అనుకొని ఒక స్కెచ్ గీసుకొని ఓ డైలాగ్ ఒకటి ఫాలో అయితే దాన్ని ఎగ్జాక్ట్గా అలాగే తీయాలి, అంతే దాంట్లో ఇంకా తేడాలు ఉండవు, అలా చేయాలి. ఆయన తీసినప్పుడు జనరల్గా డైరెక్టర్గా ఆయన ఆర్టిస్ట్కి ఏమీ చెప్పేవారు కాదు, అసిస్టెంట్ డైరెక్టర్ని పిలుస్తారు, వాళ్ళకి చెప్పేవారు ఎలా చేయించాలి, వాళ్ళని మళ్ళీ ఒకసారి చేసి చూపించమనేవారు. వాళ్ళు చేసి చూపించిన తర్వాత ఓకే ఇది వెళ్ళి వాళ్ళకి చెప్పనేవారు. వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే వాళ్ళని ఏమనేవారు కాదు, వెళ్ళిన తిట్టేవారు, నేను ట్రైన్ చేసింది నువ్వు వాళ్ళ చేసి చేయించలేకపోయావు, కరెక్ట్గా తెలుసుకుని మళ్ళీ చేయను. ఎందుకంటే డైరెక్ట్గా బాపు గారు ఏ ఆర్టిస్ట్కి చెప్పి ఇలా చేయలేదు చేయకూడదు అది ఉండదు, జస్ట్ అంతా అయిపోయిన పైప్ తీసుకుని అలా కూర్చుంటారు, మానిటర్ చూస్తారు వీళ్ళు వెళ్ళి చేయించారు లేదా అని. అంత హ్యాపీగా ఉంటుంది అక్కడ, చాలా కామ్గా క్వయట్గా చక్కగా జరుగుతుంది బాపు గారు షూటింగ్ అంటే. సినిమాల వరకు అలా బాపు గారు తన మీద ఎవరు కెమెరా పెట్టడం కానీ, స్టిల్ కానీ, వీడియో కెమెరా కానీ, మూవీ కెమెరా కానీ తన మీద ఏం చేయడం ఇన్ ఎవర్ అలౌడ్, కానీ చాలా అపూర్వకంగా అవకాశం నాకు ఇచ్చారు. నేషనల్ నెట్వర్క్కి ఎమినెంట్ కార్టూనిస్ట్ ఆఫ్ ఇండియా అని ఓ ఫిల్మ్ తీసినప్పుడు ఈజ్ ఎ గ్రేట్, ఆ విధంగా ఆయన మీద ఒక ఫిల్మ్ తీయగలిగాను. అలాగే ఒక టీవీ ఛానల్ వాళ్ళు మార్గదర్శి అనే ప్రోగ్రామ్ చేయాలండి మా కోసం, బాపు గారు కోసం తో పిక్చర్ చేయాలంటే వాళ్ళ కోసం ఒకటి, అలాగే తెలుగు యూనివర్సిటీ పొట్టిస్తున్నావు తెలుగు యూనివర్సిటీ వాళ్ళ విషయంలో రావణ గారు బాపు గారి మీద కలిపి ఒక ఫిల్మ్, అలా 3 సార్లు చేసే అదృష్టం అవకాశం నాకు కలిగి అది వాళ్ళు నాకు ఇచ్చిన ఆ చనువు ఆదరణ అని అనుకుంటాను. సినిమాల విషయం పక్కన పెడితే వ్యక్తిగా బాపు చాలా తమాషాగా మనం అంటే అరుదుగా చూస్తాం అలాంటి వ్యక్తిని, చాలా చక్కటి హాస్య ప్రియులు, అందరూ అనుకుంటారు చాలా రిజర్వ్డ్, ఎవరితో మాట్లాడరు, 4 గోడల మధ్యనే ఉంటారు, వాళ్ళు చదివే పుస్తకాల్లోంచే ప్రపంచాన్ని చూసి వాళ్ళు చూసిందే మనకి చెప్తారు కాదు, వాళ్ళు అందరికన్నా ఎక్కువ చూశారు ఎక్కువ చదివారు. ఎందుకంటే ఏ రోజు కనీసం 3-4 సినిమాలు తాజాగా విడుదలైన సినిమాలు వాళ్ళు ప్లే చేసుకుని చూడండి, భోజనం మానేస్తారని కానీ సినిమాలు చూడడం మానరు. అలాగే రమణ గారు బాపు గారు ఇద్దరు కూడా, తర్వాత దాని మీద చర్చ, దాంట్లో వచ్చిన కొత్త ప్రయోగాలు, వాళ్ళు తీసుకున్న వ్యూ పాయింట్ పర్స్పెక్టివ్ షార్ట్ డివిజన్ అంతా ప్రతిదీ చర్చించుకొని ఇది ఎలా ఉంటుంది, ఇలా అయితే ఎలా ఉండేది, అలా చేస్తుంటే బాగుండేదా, ఇలాగ గంటలు గంటలు వాళ్ళిద్దరు చర్చించుకోవడం. సో మనం బయట ఉండి ఏదో చూసాం అనుకుంటాం కానీ మనకన్నా ఎక్కువ వాళ్ళు చూశారని చెప్పచ్చు. అండ్ ఇద్దరి మధ్య సన్నిహితులైన ఇద్దరు ముగ్గురు మిత్రుల మధ్య ఉన్నప్పుడు చాలా ఓపెన్గా చాలా హ్యాపీగా జోక్స్ షేర్ చేసుకుంటారు, ఉన్న విషయాలు నిర్మోహమాటంగా ఫ్రాంక్గా మాట్లాడుకుంటారు, మాట్లాడరు మౌనముని కాదు, చక్కగా మాట్లాడతారు, విశ్లేషణ కూడా చాలా చక్కగా ఉంటుంది. అండ్ ఏదైనా స్ఫూర్తిగా తీసుకుంటారు, ముఖ్యంగా ఆయనలో ప్రత్యేకత ఆయన తప్పులకి ఆయన ఎప్పుడు కూడా నిరాశ చెందడం లేదా న్యూనతాభావం ఫీల్ అవ్వడం లేదు, ఆయన మీద ఆయనే జోకులు వేసుకొని మరొకరు క్రిటిసైజ్ చేసే అవకాశం ఇవ్వకుండా ఆయన ఫెయిల్యూర్స్ మీద ఆయనే క్రిటిసైజ్ చేసుకొని కార్టూన్స్ వేయడం అలాంటి ప్రయోగాలు చేయడం మనం పత్రికలో చూసాం కూడా. ఒకసారి నేను బాపు గారు వైఎస్ ఆఫీసర్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఒక 10 నిమిషాలు లేట్ అయ్యే ప్రమాదం ఉందని ఆయన మా ఇద్దరికి కాఫీ పంపించారు, పంపిస్తూ కొన్ని ఐస్ క్యూబ్స్ పంపించారు ఒక కప్పులో పంపిస్తూ ఆయన వచ్చారు. వచ్చి బాపు గారు కొంచెం షుగర్ ఉండొచ్చా అని 2 ఐస్ క్యూబ్ పెట్టుకున్నారు. అప్పుడు బాపు గారు కొంచెం వగర ఉండొచ్చు అన్నారు, దట్ ఈస్ బాపు. అలాగే ఎందుకో ఇంకో సందర్భంలో మేము ఇద్దరం మిలిటరీ క్యాంటీన్కి వెళ్ళాం, అక్కడ ఒక మేజర్ గారు మిలిటరీ మేజర్ గారు ఆయన వెంటనే మాకు కాఫీ తెప్పించి బాపు గారు కాఫీ ఇచ్చి టేస్ట్ చేసి చెప్పండి సార్ మా క్యాంటీన్ కాఫీ ఎలా ఉందో అని కొంచెం తలగిరేసినట్టుగా చెప్పారు. బాపు గారు కాస్త వాసన చూసి నోటి, ఇది కాఫీ అయితే టీ తెప్పించండి, ఇది టీ అయితే
ప్లీజ్ కాఫీ తెప్పించండి అన్న. మళ్ళీ ఆయన మాట్లాడలేదు. ఈ రేంజ్లో ఉంటాయి. బాపు గారి దగ్గర ఎవరైనా చిన్న చిన్న ప్రయోగాలు ఆయనతో జోక్స్ వేయడం చేశారో పొమ్మ పేలిపోతుంది. ఆయన అంత సటిల్గా, అంత జోక్స్లో కానీ ఆయన రిపార్టీస్లో కానీ ఒక విజ్డమ్ కనిపిస్తుంది మనకి. నెలవారుగా ఉండవు ఆయన చేసే సందర్భాలు కానీ. ఒకసారి ఏదైనా ఒక సందర్భం చాలా ఉదాత్తంగా గంభీరంగా తయారైతే ఇలా ఒక చిన్న జోక్ చేసి దాన్ని డిఫ్యూజ్ చేసేసి వాతావరణాన్ని కూల్ చేసేసే అద్భుతమైన తెలివితేటలు బాపు గారి. మిస్టర్ పెళ్ళం సినిమా తీస్తున్నాం నేను, ఐఎమ్ ది కో ప్రొడ్యూసర్ ఆఫ్ మిస్టర్ పెళ్ళం. ఆ పిక్చర్ తీస్తున్నప్పుడు ఓ రోజు ఎర్లీ మార్నింగ్, అంటే ముందు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా షార్ట్లోకి వెళ్దాం అనుకుంటున్న టైంలో ఇడ్లీలు అందరికీ ఇచ్చారు తింటుంటే రాజేంద్ర ప్రసాద్ మా హీరో, ఏమిటయ్యా ఇది, ఈ చట్నీలో ఉప్పు సరిగా లేదు, నిన్న కూడా ఇలాగైంది, నిన్న చెప్పాను కదా కంప్లైంట్ చేశాను ఉప్పు కొంచెం వేయించండి, అసలు బొత్తికంత చప్పటి పొద్దున్నే చప్పటి చట్నీతో ఇడ్లీ ఎలా తింటాం, కొంచెం ఎవరో పరోక్షమయ్యారు చెప్పండి నన్ను అని చికాకు పడుతుంటే బాపు గారు, ఏమండి మీరు కూడా అలా మాడతారేంటి, ఆ సప్లై చేసిన వాడు కూడా మా సినిమా వాడే కదా, కంటిన్యూటీ మెయింటైన్ చేస్తున్నాడు, అర్థం చేసుకోండి. సినిమాలో కంటిన్యూటీ మెయింటైన్ చేయడం అనేది ఒకటి ఉంది. అనేసరికి ప్రసాద్కి ఉన్న కోపం తిట్టుకుపోయింది. ధనామని మళ్ళీ మూడ్లోకి వచ్చేసి మళ్ళీ వర్క్ మొదలు పెట్టాం. కొన్ని కొన్ని సినిమా జోకులు అండి, అంటే సినిమా భాష, సినిమా వాళ్ళకే అర్థమవుతాయి, మా సినిమా వాళ్ళకే పరిమితమైన కొన్ని జోకులు ఉంటాయి. అవి బాపు గారి డిక్షనరీలో నుంచి చాలామంది తర్వాత తర్వాత కాపీ పెట్టారు, మంచి వినదగ్గవి, మళ్ళీ మళ్ళీ చెప్పుకోదగ్గవి, చాలామంది వినే ఉంటారు. అయినా సందర్భం వచ్చింది కదా సరదాగా బాపు గారి గురించి మాట్లాడేటప్పుడు విచారం కన్నా ఇలా ఆహ్లాదకరమైన సందర్భాలని గుర్తు చేసుకునేటప్పుడు సరదా ఉంది. ఎవరైనా తమ ధోరణి ఎంత మొత్తుకున్నా వినకుండా తమ ధోరణిలోనే మొండిగా వెళ్తుంటారు అనుకోండి, ఇంకా వాడితో పడలేక పెసరా అనేవారు బాపు గారు. అంటే మా యూనిట్కి అర్థమైపోయేది, మా కెమెరామెన్కి మా టెక్నీషియన్కి అనేసి వెంటనే వెళ్ళిపోయి ఆగండి ఆగండి సార్ నేను వెళ్తాను ఒకసారి ట్రై చేస్తాను పెసరా అనేవారు అన్నమాట. ఏమిటా పెసరా అంటే మొదట్లో నాకు అర్థమైంది, మొదట్లో ఒకసారి చెప్పేస్తారు ఇంకెక్కడి నుంచి అందరికీ అర్థమైపోయింది. ఏమిటంటే అది రమణ గారి జోక్, బాపు గారు కార్తన్ కూడా వేశారు. ఒక ముగ్గురు హోటల్కి వెళ్తారు, మూడు పెసరట్లు ఆర్డర్ ఇస్తారు. వాడు అంటాడు నాకు మూడు ముక్కల పెసరట్ కావాలయ్యా, అంటే తెలుసు కదా అల్లం మిర్చి ఉల్లిపాయ ఈ మూడు ముక్కలు లేదు నా పెసరట్ వద్దు. రెండో వాడు సర్వర్ చూడ గుర్తుపెట్టుకో నాకు మూడు ముక్కలు 30 ముక్కలు అని తెలీదు, శుభ్రంగా రోస్ట్ ఉండాలి, ఓ నొయ్యి బొట్టు ఉండాలి, ఉంటేనే పెసరట్టు నాకు నచ్చుతుంది. మూడోవాడు మీకండి అంటాడు, మూడు ఏముంది చెప్పేందుకు కానీ నువ్వు తెస్తానంటే నేను కాస్త దాంట్లో అల్లం జీలకర్ర, జీలకర్ర ఖచ్చితంగా ఉండాలి, కొబ్బరి చట్నీ వేసి అరిటాకులు తెస్తే నేను ఆనందిస్తానయ్యా, అది పరిస్థితి. ఈ విధంగా తీసాను వెళ్తాడు, వెళ్ళి మూడు పెసరా అని వెళ్ళిపోయి నెక్స్ట్ మీకేం కావాలండి అంటాడు. అంటే మీరు ఎన్నైనా చెప్పండి వాడు తెచ్చేదే వాడు తెస్తాడు, ఇవన్నీ కొట్టుకుపోయాయి. ఇలాగా అమ్మ ఈ డైలాగు నా బ్రతుకు ఎంత భారమో అనక్కర్లేదు, నా బతుకు ఎంత భారమో అంటే చాలమ్మ ఆ డైలాగులో, బతుకు ఎంత భారమో అని దుఃఖపడుతూ ఉంటుంది దివ్యవాణి పెళ్లి పుస్తకంలో. నా బ్రతుకు ఎంత భారమో అన్నప్పుడు వెళ్తే అమ్మాయి నా బ్రతుకు ఎంత భారమో ఉంది అమ్మా, బ్రతుకు కాదమ్మా బతుకు, అలాగే అండి టేక్ వన్ మోర్, నా బ్రతుకు ఎంత భారం ఇంతే పెసరా నెక్స్ట్ టేక్ వెళ్ళిపోతుంది. ఇలాగా తమాషాలు చాలా ఉంటాయండి. అంటే బాపు గారితో వర్క్ చేస్తున్నప్పుడు టెన్షన్ ఫీల్ అవ్వం, అంటే ఆ విక్టిమ్స్ ఉంటారు, అంటే ఎవరి మీద జోక్ చేస్తామో వాళ్ళు కాసేపు వాళ్ళు అర్థమవడానికి టైం పడుతుంది, అర్థమయ్యాక వాళ్ళు మళ్ళీ కొంచెం మళ్ళీ ఇంకోసారి ఆ పొరపాటు చేస్తారు అనుకోను, అలా చేయలేదు కూడా జాగ్రత్త పడతారు. బట్ మిగతా వాళ్ళందరికీ కూడా కాసేపు సరదాగా ఇలాగా తలుచుకునే సందర్భాలు చాలా ఉంటాయి. బాపు గారు రమణ గారి విషయంలో ఒక విషయం చెప్పండి, ఒకసారి మూడు ముక్కలాట మిగతా ఆడడానికి వచ్చాను అన్నాను, అంటే వాళ్ళు తెలుసు నువ్వేం ఆడుతున్నావు అన్నారు. అదే చెప్పండి మూడు ముక్కలాట అంటే ఏం లేదు, మిమ్మల్ని మూడు ప్రశ్నలు వేస్తాను మూడు సమాధానాలు మీరు చెప్పండి మూడు ముక్కల్లో, ఒకటి మూడే ముక్కల్లో అని ఆ సందర్భంలో నేను ప్రశ్న వేశాను. ఇప్పటిదాకా మీరు తీయాలనుకుని తీయలేకపోయినా అవకాశం వస్తే మరోసారి తీద్దాం అనుకున్న సబ్జెక్ట్ ఏదైనా మిగిలిందా బాపు గారు అని దాదాపు 2008లోనో ఇప్పుడు నేను అడిగాను ఒక డాక్యుమెంటరీ చేసినప్పుడు.
రావణ గారు ఏం చెప్తాడో విందాం జాగ్రత్తగా, రికార్డ్ చేయదు కూడా అన్నాడు. అప్పటికే ప్యాకప్ చెప్పేసి కెమెరా వెళ్ళిపోతుంది, మళ్ళీ కెమెరా పిలిపించారు. వద్దు అక్కర్లేదు, ఇంకోటి గడి చెప్తున్నాను, వెళ్ళలేదు మరో అవకాశం వస్తే ఇంకోసారి రామాయణం ఫిల్మ్ చేయాలని ఉంది అని. అంటే రమణ గారు నవ్వారు, చూడవే అది అతని పిచ్చి, ఎన్నిసార్లు తీసినా తనివి తీరదు, కానీ ఆయన సంకల్పం ఎంత గట్టిది, ఆయన కోరిక ఎంత గొప్పది, రాహుల్ గారు ఆ అవకాశం ఇచ్చారు, ఆ అవకాశం ఇచ్చారు శ్రీరామరాజ్యం తీయడంలో ఆ కోరిక సఫలమైంది. నిజంగా అది నేను ఎందుకు అడిగాను, ఆయన ఎందుకు చెప్పారు అది నిజమైన చూసి నిజంగా ఒకసారి ఒళ్ళు జల్లు మంది నాకు చేసింది. అయితే శ్రీరామరాజ్యం టెక్నికల్గా చాలా గొప్పగా ఉండొచ్చు, గ్రాఫిక్స్ విషయంలో కానీ, టేకింగ్ విషయంలో కానీ, స్క్రిప్ట్ విషయంలో కానీ, కాస్టింగ్లో కానీ, కానీ కొన్ని విషయాల్లో నభూతో నా భవిష్యత్తు అనంత గొప్పగా చేసిన కొన్ని ప్రయోగాలు ఉన్నాయి. ఉదాహరణకి వాల్మీకి రామాయణంలో మనం చూడని ఒక సన్నివేశం, సీతా సీమంతం. ఆ సీతా సీమంతం సీను, వనకన్యలు ఆమెకు సీమంతం ఎలా జరుపుతారు, సీత రాముడు శ్రీరాముడు రావణాసుర వధ అయిపోయి వచ్చిన తర్వాత అంతఃపురంలో ఉంటుండగా వాళ్ళిద్దరి మధ్య జరిగిన రొమాన్స్ పెద్దగా మనం చూడం, ఎక్కడ వినం, కానీ అది చూపించదు. చిలకలు చుట్టి ఇవ్వడం, ఆయన అందుకోవడం, పారాయణ దిద్దరం, ఇవన్నీ. అయితే ఆ సందర్భంగా ఇవిడ అంటుంది, నేను ఒకసారి మళ్ళీ అరణ్యానికి వెళ్ళి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పి వస్తాను అంటుంది. ఎందుకు ఇప్పుడు వెళ్ళొచ్చావు కదా, మళ్ళీ వనవాసం ఎందుకు, ఆ వెళ్ళాల్సి ఉంది వెనక. ఇంట్లో చెప్తే ఎవరు అమ్మలు నలుగురు తల్లులు ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకోవటం లేదంటే కాదు నీ వెళ్ళాలని కోరికగా ఉంది, నా కోరిక తీసుకురా అట్లా. కానీ ఆ పిచ్చితల్లి అడిగింది, కానీ ఆ కోరిక ఇలా తీరుతుందని ఊహించలా, పంపించే పరిస్థితి వచ్చింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వనకన్యలందరూ ఆ సీమంతం జరిపింది అనేది రామాయణంలో లేదు, రమణ గారు ఊహించి రాసిన ఆ సన్నివేశానికి మా జొన్నవిత్తులు రాసిన అద్భుతమైన సీతా సీమంతం పాట వింటుంటే నిజంగా గుండె తరుక్కుపోతుంది. సొంత బిడ్డే ఇటువంటి పరిస్థితి ఎదురైతే ఏమిటి దిక్కు అని బాధ కలుగుతుంది. అంత చక్కగా హృదయానికి అత్తుపోయేలా తీశారు ఆ సీతా సీమంతం పాటని. అందుకే రామరాజ్యంలో ఒక్కొక్కరికి ఒక్కో పాట నచ్చితే నాకు మాత్రం ఈ సీతా సీమంతం అనే పాటే చాలా ఇష్టం. అన్నీ మేమే వాళ్ళు అనుకో, మేమే వీళ్ళు అనుకో, ఇటుపక్క వాళ్ళు అటుపక్క వాళ్ళు అన్నీ మేమే అనుకో అనుకుని మా సత్కారాన్ని తీసుకో తల్లి అని ఆరాధిస్తూ నచ్చ చెబుతూ ముద్దు ముద్దుగా జరిపించిన ఆ సన్నివేశం చాలా గొప్పగా తీశారు ఆ సినిమాలో. అది మేలుముచ్చిన లాంటి సన్నివేశం. తర్వాత బాపు గారు ఇంకా తీయాలని అనుకున్నారు, ఆయన ఆఖరి శ్వాస వరకు ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయాలి, మనిషి అన్న తర్వాత ఊపిరి ఉన్నంతకాలం దానిదంటూ కాంట్రిబ్యూషన్ ఉండాలి అని నిత్య కృషి వరల్డ్గా బాపు గారు ఉండేవారు. ఆకర్షణలో ఇంకొక 5 రోజుల్లో ఆయన ఇంకా మనకు దూరం అవుతున్నారు అనుకున్నప్పుడు ఆయనకు తెలియదు, బాలుగారు వచ్చి ఆయన కలిశారు. కలిసి ఆయన ఏదో ఆలోచిస్తున్నారు, అంటే బాపు గారు మనం సినిమా తీస్తున్నాం, మీరు స్టోరీ బోర్డు ఇచ్చారు కదా హనుమంతుడిది ఆంజనేయస్వామి మీద గ్రాఫిక్ది, అది చేస్తున్నాం, బీ రెడీ అని ఊరికి సార్ ఉత్సాహపరిచారు. అది వెళ్ళిపోగానే బాలు అన్నాడు, తెలుసా సినిమా చేస్తున్నాం, ఆంజనేయస్వామి మీద పిక్చర్ తీస్తున్నాం, వీఆర్ గెటింగ్ రెడీ అని ఒకసారి దిగాలు పడిపోయి, కానీ బ్రహ్మలేడుగా బ్రహ్మలేడుగా ఎలా తీస్తాం అని ఒకసారి కుంగిపోయారు. ఆయన దృష్టిలో రమణ గారు బ్రహ్మ, చేసినంత రమణ గారు స్క్రిప్ట్ మీదే చాలా అతి, నాకు తెలిసి బ్రహ్మ రమణ గారు స్క్రిప్ట్ లేకుండా చేసిన సందర్భాలు హిందీ సినిమాల్లో మాత్రమే, తెలుగులో నాకు తెలిసి లేదు. ఓ రాజశ్రీ విలాస్ కాఫీ క్లబ్లో దాంట్లో కొంత భాగం, కొంత మళ్ళీ మళ్ళీ కొంత రావణ గారు, అలాగా ఆయన లేనిది అయినా ఆయన ఊహించుకోలేపారు. అంతలా వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండేవారు. ఈ మధ్యవారు అడిగారు, బాపు గారి గురించి ఏమన్నా చెప్పండి అంటే ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడ ముగించాలో అర్థం కాని పరిస్థితి, అంత గొప్ప వ్యక్తి గురించి ఏం మాట్లాడగలను, ఆయన ముందున్న అభిమాన కోట్లు, నేను ఒక చిన్న రేణువుని, నాకున్న నేను చూసిన బాబు
బహుశా నాట్ 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 1% బాపుని ఎన్నో కోణాల్లో ఎంతో దగ్గరగా చూసిన ఎంతోమంది ఉన్నారు. వారితో కంపేర్ చేస్తే నేను చూసిన చాలా తక్కువే. కానీ ఒకటి చెప్పగలను, శ్రీరాముడు పేరు తెలిస్తే బాపు, బాపు పేరు తెలిస్తే శ్రీరాముడు గుర్తొచ్చేంతగా ఆయనలో మమేకమైన బాపు గారిని ప్రాతస్మరణీయుడు, నిత్య ప్రాతస్మరణీయుడు అని కాక ఇంక విధంగా అనగలం అని మాత్రం చెప్పగలను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.